సాయి భారతి కథా మంజుషానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. ప్రొద్దున్నే భర్తను లేపి కాఫీ పెట్టమంది నాంచారి. ఇహ నా వల్ల కాదు అంటూ కోపంగా చెప్పులేసుకున్నాడు జోగినాథం. ఎక్కడికి వెళ్తున్నారు అంది నాంచారి. లాయర్ దగ్గరికే నీకు విడాకులు ఇచ్చేస్తాను పింజారి అని పింజారి అంటూ పళ్ళు పటపట పటపటట నూరాడు జోగినాథం. గంట తర్వాత పిల్లిలా వచ్చి కిచెన్లో దూరి కాఫీ చేసి భార్యకిచ్చాడు. ఏమైంది విడాకులు ఇస్తానన్నారుగా, కాఫీ సిప్ చేస్తూ అడిగింది నాంచారి. మరీ నేను వెళ్ళేసరికి లాయరు అంట్లు తోముతున్నాడే అంటూ గొణిగాడు. అయ్యో అయ్యో, తిక్కమాలోకం కాకపోతే ఏదో నీ మీద ప్రేమతో మనసు మార్చుకున్నా అని చెప్పి చావచ్చు కదా, ఇలా చెబితే లోకువైపోరు. అసలే వంటింట్లో వంట సెటప్, ఇహ మీ పని గోవింద, పని మనిషిని కూడా తీసేస్తుందిలేండి నాంచారి. ఒసే ఒసే, మీ దొంపలు తెగ కనీసం స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడైనా వీడియో కాల్స్ ఆపండే అంటూ సుబ్బారావు జవాన్లు ట్రైనింగ్లో భాగంగా ముళ్ళ కంచె కింద నుంచి పాకినట్టు పాకాడు. సుబ్బలక్ష్మి గారు, అసలు ఆ వీడియో కాల్స్ ఎందుకండి, మామూలుగా మాట్లాడచ్చుగా ఫోన్లో. పాపం సుబ్బారావు గారు చూడండి, రోజు పాకి పాకి మోకాళ్ళ చిప్పలు అరగొట్టుకుంటున్నారు, వదిలేద్రు. చాలా నీరసంగా ఉంటుంది ఒంట్లో అని కొత్తగా చైనా నుంచి వచ్చిన డాక్టర్ సుబ్బు దగ్గరికి వెళ్ళాడు మన గణపతి శాస్త్రి గారు. ఏవో కొన్ని మందులు రాసిచ్చి వాటితో పాటు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రాగ్ సూప్ తీసుకోండి, లంచ్లో స్నేక్ నూడిల్స్ తినండి, డిన్నర్లో డ్రాగన్ తోక వండుకుని తినండి అంటూ చెప్పగానే అసలే పరమనిష్టాగరిష్ఠుడైన మన గణపతి శాస్త్రి గారు నాలుక బయటపెట్టి ఢామ్ అంటూ పడిపోయాడు. అయ్యో అయ్యో, నీ వైద్యం సంతకెళ్ళా, బంగారం లాంటి శాస్త్రి గారిని ఇలా చేసావేమిటయ్యా, ఇదేమైనా చైనా అనుకున్నావా ఏమిటి, ఆ దరిద్రులు బతుకున్నవే తింటారు త్రాష్టులు, నువ్వక్కడ చదవటమే తప్పైతే ఇక్కడ వాళ్ళని ఇలా తిప్పలు పెడతావా, జాగ్రత్త అండోయ్, ఎవ్వరూ చైనాలో చదువుకున్న డాక్టర్ దగ్గరికి పోబాకండేం. ఏరా అబ్బాయి, గంట నుంచి కోడలి పిల్ల కంప్యూటర్ దగ్గరుంది, ఏదైనా ఆన్లైన్ క్లాసా అంటూ ఆరా తీసింది అత్తగారు. ఆన్లైన్ క్లాసా పాడా, అమ్మలక్కలంతా ఆన్లైన్లో చేరి చాడీలు చెప్పుకుంటున్నారే అమ్మా అంటూ ధూమాధూమాలాడాడు కొడుకు. ఓ అమ్మో సుందరి గారు, ఇది మరీ వేరే లెవెల్ చాటింగ్ అండి బాబు, మరీ వంట వార్పు లేక ఏమిటండి మరీను, అవతల ఓ ముసలి ప్రాణం ఓ పడుచు ప్రాణం కొట్టుకుంటున్నాయి చూడండి మరీ. కామాక్షి ఇంట్లో పొట్లపాదు పెట్టింది. ఆచార్య గారు ఊరెళ్ళి వచ్చేటప్పటికి పందిరి నిండా పొట్లకాయలు కాశాయి. అంతే, ఆయన అది చూసి గోయిందా, ఇహ వచ్చే నెలళ్ళు పగలు సాయంత్రం పొట్లకాయ కూర, పొట్లకాయ వేపుడు, పొట్లకాయ పెరుగు పచ్చడి, పొట్లకాయ గొట్టాల కూర అంటూ అదేదో సినిమాలో సుత్తి వీరభద్రరావులా లిస్టు చదివేశాడు. నిజమేనమ్మా, నా చిన్నప్పుడు కూడా పొన్నమ్మగారింట్లో పొట్లపాదు పెడితే ఏం కూర పొన్నమ్మమ్మమ్మ అంటే ఇలాగే రోజుకో రకం లిస్టు చదివేది. అయినా ఎంత ఇంట్లో కాస్తే మాత్రం రోజు ఒకే కూర బోరబ్బా. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను. అంతదాకా సెలవు.